చంద్రగిరి కోట రహస్యం, రాణిమహల్ రహస్యం, అక్కడ గుర్రాల కోసం. చంద్రగిరిలో 1640లో కట్టబడిన కోట ఉంది. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండిన మహామంత్రి తిమ్మరుస జన్మస్థలం చంద్రగిరి. అర్ధచంద్రకారంగా ఉన్న కొండ పాదభాగంలో కోటను నిర్మించడం వలన దీనిని చంద్రగిరి దుర్గం అని పిలిచేవారు. ఇలా నిర్మించడం వలన కోట రక్షణ కొండ ప్రాంతము వైపుగా తగ్గగలదని, కొండపై నుండి శత్రువులు కదలికలను దూరం నుండి గమనించుట సులభం కనుక కొండ ప్రక్కగా నిర్మించారని మ్యూజియంలో సమాచారం ద్వారా తెలుస్తున్నది. కోట చుట్టూ దాదాపు 1 కిలోమీటర్ దృఢమైన గోడ కలదు. ఈ గోడ నిర్మించేందుకు వినియోగించిన రాళ్ల పరిమాణం చాలా పెద్దది. దీనిని ఏనుగుల సహాయంతో నిర్మించారని తెలుస్తుంది. ఈ గోడ పాదాలు తుప్పల మధ్య ఇప్పటికీ చెక్కు చెదరక ఉంది. ఈ గోడను సరిస్తూ బయటవైపుగా పెద్ద కందకము ఉంది. ప్రస్తుతము పూడిపోయినను అప్పటి కాలమందు ఇందులో మొసళ్లను పెంచేవారట. విజయనగర రాజుల చరిత్రలో చంద్రగిరి ఓ ప్రముఖ స్థానం వహించింది. కృష్ణదేవరాయలు తిరుమలను దర్శించేటప్పుడు ఇక్కడే విడిచి చేసేవారు. అచ్యుత దేవరాయలు ఇక్కడే గృహ నిర్బంధనంలో ఉంచారు. క్రీస్తుపూర్వం 1585లో విజయనగర సామ్రాజ్యం పతనమై విజయనగరాన్ని దక్కన్ ప్రాంత ముస్లిం రాజులు సమాఖ్య పూర్తిగా నేలమట్టం చేసేనాక విజయనగర సామ్రాట్లు తమ రాజ్యాన్ని కొన్నేళ్ళు పాటు పెనుకొండకు మార్చారు. పెనుకొండ తర్వాత ఇంకెన్నేళ్ళకు చంద్రగిరికి మారిపోయింది. చంద్రగిరి నుండి పాలించిన చిట్ట చివర విజయనగర రాజు పేద వెంకట రాయలు తన సామంతుడు దామెర్లు చిన్నప్ప నాయకుడు ఆగస్టు 22, 1639లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకు చెందిన ఫ్రాన్సిస్ చెన్నపట్నంలో కోటను కట్టుకోవడానికి అనుమతినిచ్చింది. ఈ కోట నుండే ఇప్పటికీ ఈనాటి దస్తావేజులను మ్యూజియంలో చూడవచ్చు. కొండపై భాగమును ఒక సైనిక స్థావరకు నిర్మించారు. వారి అవసరాలు నిమిత్తంపై భాగమును 2 చెరువులను నిర్మించి కిందన్న పెద్ద చెరువు నుంచి పైకి నీటిని పంపించేవారని కోటల మ్యూజియంలో సమాచారం ద్వారా తెలుస్తున్నది. ఇప్పటికీ కొండపైకి నీటిని పంపించుట అనేది పెద్ద మిస్టరీ. అప్పుడు పైకి పంపేందుకు ఉపయోగించిన సాధనాలు పాడైపోయినవని, అయితే పైన చెరువులు మరియు కింద చెరువు ఇప్పటికీ మంచినీటితో కనిపిస్తాయి. రాణిమహల్ 2 అంతస్తులుగాను, రాజ్మహల్ 3 అంతస్తులుగాను ఉంది. రాణిమహల్ చాలా వరకు పాడైపోయింది. రాణిమహల్ పేరుకే రాణిమహల్ అని ఇప్పుడు పిలుస్తున్నారు. కానీ దీని వాస్తును బట్టి ఇది ఒక గుర్రపుశాల కావచ్చని అక్కడి బోర్డునందు రాసి ఉంది. పురావస్తు శాఖ ఆధీనంలోకి వచ్చిన తరువాత కొంతవరకు బాగు చేశారు. రాణిమహల్ వెనుక కొంచెం దూరంగా కోట నీటి అవసరాల కోసం ఒక దిగుడు బావి కలదు. దీని నుండే అంతఃపుర అవసరాలకు నీటిని సరఫరా చేసేవారని తెలియజేయబడింది. ఈ బావికి కొద్ది దూరంలో మరణశిక్ష పడ్డ ఖైదీలను ఉరితీసేందుకు 6 స్తంభాలు కలిగి ఉపరితలమునకు 4 రింగులు ఉన్న చిన్న మండపము ఉన్నాయి. రాజ్మహల్లో 1వ అంతస్తును మ్యూజియంగా మార్చారు. ముస్లిం పాలకులు నాశనం చేయగా మిగిలిన శిల్పాలు చంద్రగిరి వైభవాన్ని తెలిపే శాసనాలు ఇందులో ఉన్నాయి. 2వ అంతస్తులో సింహాసనాలతో కూడిన అప్పటి దుర్బారు లేదా సభ దృశ్యాన్ని చూడొచ్చు. 3వ అంతస్తులో అప్పటి కోట సమూన ప్రజల జీవన విధానం లాంటి ప్రదర్శన కొరకు ఉంచారు. ఇదే అంతస్తులో రాజ ప్రముఖులు గదులు ఉన్నాయి. చాలా వరకు పాడైన దేవాలయాలు వదిలేసి కొంత బాగున్న రాజ్మహల్ మరియు రాజమహలు, వీటి వెనుక ఉన్న చెరువు మొదలైన వాటిని బాగు చేసి కొంతవరకు తోట వేసి అన్ని చోట్ల మొక్కలు పెంచి సందర్శకులకు ఆహ్లాదంగా ఉండేలా మార్చారు. రాజ్మహల్కు వెనుక ఖాళీ ప్రదేశంలో పెద్ద ఓపెన్ థియేటర్ మాదిరిగా మార్చి దృశ్యకాంతి శబ్ద ప్రదర్శన చేస్తారు. ఈ ప్రదర్శనకు 45 రూపాయలు సామాన్య రుసుము ఉంది. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 5 కోట్ల రూపాయలు మొత్తంతో ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన ద్వారా పెనుకొండ చంద్రగిరి సంస్థానాలు ఎలా నాశనమైపోయాయో కళ్ళకు కట్టినట్లుగా కాంతి శబ్దాల ద్వారా వివరించబడింది. ఈ ప్రదర్శన తెలుగు మరియు ఆంగ్ల భాషల యందు ఉంది.
ఆంగ్ల భాషలో వ్యాఖ్యానము అమితాబ్ బచ్చన్ స్వరంలో వినవచ్చు.